విశాఖలో ట్రూత్ న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ 2021ని విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రూత్ న్యూస్ ఛానల్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ సీఎండీ కిట్టు ఎంపీని సాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ కిట్టు మరియు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ ఎంపీ కార్యాలయంలో ఎంవీవీ సత్యనారాయణ గారు ఈ రోజు ట్రూత్ న్యూస్ ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ట్రూత్ న్యూస్ ఛానల్ సిబ్బంది అందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మనతో పాటు ఎంపీ గారు ఉన్నారు, ఆయన మనసులో మాట తెలుసుకుంటున్నారు. సార్ చెప్పండి. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ట్రూత్ ఛానల్ వ్యూవర్స్ అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందించే పథకాలతో, సంక్షేమ పథకాలతో అందరూ చాలా సంతోషంగా ఈ పండుగ జరుపుకోవాలని. నిన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 40 లక్షల మంది తల్లులందరికీ కూడా, 40 లక్షల పైచిలుకు తల్లులందరికీ కూడా పిల్లలు చదివించినందుకు గాను అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు పంపించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా ప్రతి ఇల్లు లేని వారికి కూడా రాష్ట్రమంతా కూడా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం స్టార్టింగ్లో కూడా అందరూ కూడా పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఇల్లు లేని వారికి ఇల్లు, చదువుకున్న వారికి అమ్మఒడి పథకం, అదేవిధంగా రకరకాల పథకాల ద్వారా అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మరియు ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా తూసుకుపోయే విధంగా కూడా రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ కొత్త సంవత్సరం మన రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని, అదేవిధంగా విశాఖపట్నం ఈ కోర్టు హర్డిల్స్ని దాటుకుని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా వచ్చి పరిపాలన దిశగా కూడా సాగుతుందని కూడా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.